ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేశారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలి అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండడంతో శ్రీకృష్ణ జాక్ ఆదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది. ఎన్టీఆర్ విగ్రహంలో ఎలాంటి మార్పులు చేసి ప్రతిష్ఠించాలని ప్రయత్నించినా తాము అడ్డుకుంటామని కరాటె కళ్యాణి పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించవద్దని డిమాండ్ చేస్తున్నారు ఆమె. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్ని మార్పులు చేసినా విగ్రహాన్ని పెట్టనివ్వమన్నారు. నెమలి పింఛం తీసేసినా, పిల్లన గ్రోవి తీసేసినా, విష్ణు చక్రం తీసేసినా అది శ్రీకృష్ణుడి విగ్రహమే అవుతుందని, శ్రీకృష్ణ పరమాత్ముడిని మరింత అపవిత్రం చేయొద్దని కోరారు. ఎన్టీఆర్ విగ్రహంతో రాజకీయం చేయడం తగదన్నారు కరాటె కళ్యాణి. న్యాయస్థానం తీర్పునకు వ్యతిరేకంగా ముందుకెళ్తే తాము మరోసారి కోర్టుకు వెళ్తామని అన్నారు. అందరికీ నమస్తే, జై శ్రీకృష్ణ. ఈరోజు ఏదైతే ఎన్టీఆర్ గారి విగ్రహం వివాదం జరుగుతుందో దానిలో నిజంగా అందరూ బాధపడాల్సిన సమయం ఇది. ఇప్పటికీ కూడా ఇంకా వాళ్ళు పట్టిన పట్టు విడవకుండా చాలా చాలా గట్టిగా చిన్న చిన్న మార్పులు చేస్తాము, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని మేము ఎలా అయినా సరే తయారు చేసేసాము, ఇప్పుడు మార్చడం కరెక్ట్గా ఉండదు కాబట్టి మేము వెంటనే దాన్ని ఒక పిల్లని గురవు తీసేస్తాము, లేకపోతే నెమలి పింఛం తీసేస్తాము అని ఇలా మార్పులు చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని ఏదైతే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారో దానికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ధర్మాసనం నిన్న మేము వేసిన కేసుల పరంగా నేను ఏదైతే కోర్టులో వేసామో మేము అందరం కలిసి వేసాము, నేను కూడా అందులో పార్ట్గా ఉన్నాను. దాన్ని వారు వ్యతిరేకిస్తూ ధర్మాసనాన్ని కూడా ఉల్లంఘిస్తూ వారిచ్చిన తీర్పుని వీళ్ళు ఇప్పుడు ఈరోజు మార్చేసి ఏదైతే చేద్దామనుకుంటున్నారో, లకారం ట్యాంక్ బండ్ పైన ఏ విగ్రహాన్ని అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి లాగా పెట్టాలనుకుంటున్నారో అది తప్పండి. సినిమాలో ఎన్టీఆర్ గారు చాలా పాత్రలు చేసేటప్పుడు చిన్న మచ్చ పెట్టుకుంటారు, ఇక్కడ బుగ్గను చుక్కను పెట్టుకొని ఇలా తీసేసి నేనే అని చూపిస్తుంటారు హీరోయిన్కి. మీకు అర్థమైందా? అంటే మచ్చ పెడితే ఎన్టీఆర్ గారు కాదు, మచ్చ పెట్టకపోతే ఎన్టీఆర్ గారు అని సినిమాలో చూపిస్తాం. ఎవరన్నా ఏ హీరో అయినా కాదు, అంటే ఇప్పుడు పిల్లనలో తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మ కాదు, నెమలి పింఛం తీసేస్తే శ్రీకృష్ణ పరమాత్మ కాదని మా అందరి మీద మా మనోభావాలు మరొక్కసారి మీరు గాయపరుస్తూ వృద్ధే ప్రయత్నం చేస్తారు. ఇది ఇంకా పెద్ద తప్పు, శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకా అపచారం. అలాగే రాజకీయ నాయకుడిగా ఒక ఆరాధ్య దైవంగా ఆంధ్రులందరూ కొలుస్తున్న అన్నగారికి ఇంకా అవమానం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఇంకా మీరు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకోవద్దని పువ్వాడ అజయ్ కుమార్ గారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఏమాత్రం నియమ నిబద్ధత ఉన్నా ఈరోజు ఆ విగ్రహాన్ని నిలుపుదల చేయమని ఏదైతే ధర్మాసనం ఇచ్చిన తీర్పును మీరు కట్టుబడి ఉండి పెట్టకండి, ఆ తర్వాత తదుపరి విచారణ తర్వాత మనం మాట్లాడతామని చెప్పారు అన్నప్పుడు మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. మీరు విగ్రహం పెట్టాలనే ఆలోచనతో మీరు చేసి ఇంకా మీరు ఇంకో కేసు మాతో వేయించుకునే పరిస్థితికి రావద్దని చెప్తూ, మా యావత్ హిందువులందరి మనోభావాలు దెబ్బతింటున్నాయి ఈ విధంగా చేయడం వల్ల, మా కృష్ణ పరమాత్మని ఇంకా అవమానం చేస్తున్నారని మరొక్కసారి తెలియజేస్తూ, హిందువుల పక్షాన అలాగే యాదవుల ఆడబిడ్డగా నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇంకొక మాట చెప్తాను, కృష్ణుడు ఒక యాదవులకే దేవుడని నేను ఎక్కడ చెప్పలేదండి, కృష్ణం వందే జగద్గురు అన్నాను, ఇప్పటికీ చెప్తున్నా ఎప్పటికీ చెప్తాను. కాకపోతే నేను యాదవ ఆడపడుచుని యాదవుల కోసం నేను మాట్లాడతాను కాబట్టి నేను గట్టిగా నేను ఫైట్ చేస్తున్నాను, నా హక్కు అండి ఇది, నేను ఒక హిందూ నారీగా ఫైట్ చేస్తున్నాను, అది నా హక్కు, ఆదిపట్ల కళాపీఠం తరఫున ఫైట్ చేస్తున్నాను, ఇది తప్పెలా అవుతుంది? మీరు అనవసరంగా అందరూ నా వాక్ స్వాతంత్రాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, నాకు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నేను లొంగలేదు, ఇప్పటికీ చెప్తున్నా నా ఫైట్ ఇలాగే ఉంటుంది, నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఇంకొకసారి మీరు మళ్ళీ మార్పులు చేసాం చేర్పులు చేశామని కానీ పెడితే మాత్రం